నమస్కారం, సుప్రభాత ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా ఉధృతి, 7,93,620 మందికి చేరిన బాధితులు. తెలంగాణలో 30,000 దాటిన కరోనా బాధితులు, తాజాగా 1,410 మందికి వైరస్ నిర్ధారణ. పోలవరం టన్నెల సామర్థ్యం పెంపునకు సన్నాహాలు, ఆకృతులు రూపొందించిన ముంబై ఐఐటి నిపుణులు. ఆంధ్రప్రదేశ్కు 15వ ఆర్థిక సంఘం నిధులు, గ్రాంట్ కింద తొలి విడతలో 656 కోట్లు విడుదల. రిక్త ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో వెనక్కి తగ్గిన చైనా, బలగాల ఉపసంహరణపై నేడు మరోసారి చర్చలు.